ఈరోజు చాలా శుభదినం. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఒకటే జెండా, ఒకటే ఎజెండా. అది వైఎస్ఆర్సీపీ జెండా, జగన్ గారి అజెండా మాత్రమే అనేది మనం కళ్ళారా చూసాం. ఎవరు క్యాండిడేట్ అనేది కాకుండా జగన్ గారిని చూసి, జగన్ గారి సంక్షేమ పరిపాలన చూసి, ఇలాంటి పరిపాలన ఆ పార్టీ సభ్యులైతే కంటిన్యూ చేయగలరన్న నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరిని కూడా గెలిపించడం మనం చూసాం. కాబట్టి ఈరోజు మీ మీద నమ్మకం పెట్టుకున్న మాకు, అలాగే మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతి రోజు కూడా మీ వార్డులో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిశీలించే, వాటిని పరిష్కరించే దిశగా మా సమయ ప్రకారం కూడా తీసుకొని వాటన్నీ కూడా మీరు డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే గెలవడం పెద్ద విషయం కాదు, కానీ గెలిచాక చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించగలిగిన రోజే మీరు గెలిచినందుకు ఉపయోగం ఉంటుంది, అండ్ మిమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చినందుకు మాకు ఉపయోగం ఉంటుంది. సో మనకి అన్ని రకాలుగా ఫండ్స్ కానీ వర్క్ చేసుకోవడానికి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి దీనిని అందరూ కూడా సద్వినియోగపరచుకొని మరి మీ వార్డ్స్ అన్ని కూడా చక్కగా డెవలప్ చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఎన్నికలు రాకముందే ఈ 18 నెలల కాలంలో అనేక రకాలుగా మనకి అభివృద్ధి కార్యక్రమం చేసుకునే అవకాశం వచ్చింది. చాలా చోట్ల మనం చేసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఒక మున్సిపాలిటీ బోర్డ్ ఫామ్ అవుతుంది. ఈరోజు నుంచి చక్కగా చైర్మన్ అంటే గొప్ప, వైస్ చైర్మన్ అంటే గొప్ప, కౌన్సిలర్ తప్పేం కాదు. మన జగన్ గారి ప్రభుత్వంలో అందరికి సమానమైన ఒక స్థాయి మనం కల్పిస్తున్నాం. ఏది చేసినా కూడా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో డిస్కస్ చేసి అందరూ ఒక్క దాటి మీద ఆ కార్యక్రమాన్ని పాజిటివ్ గా ముందుకు నడిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా మంది కొత్త వాళ్ళు కౌన్సిలర్లుగా గెలవడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ జగన్ గారి ఆశీర్వాదంతో అక్క చెల్లెలు అందరూ కూడా కలకలలాడుతూ సో ఈరోజు కౌన్సిలర్లుగా గెలిచారు. ఎక్కడ ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు తిరుగుతారన్నారు. సో మీ పాదాలు పెట్టి మన మున్సిపాలిటీ అంతా కూడా చక్కగా డెవలప్ అయ్యేలాగా మీరందరూ కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నీకు ఒకటే చెప్పగలను, గతంలో లాగా ఎవరు మనకి ఇస్తారో ఇవ్వరో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి అని బాధపడాల్సిన లేదు. నిన్న నేను నగిరిలో చెప్పిందే ఈరోజు పుత్తూరుకి చెప్తున్నాను. ఎవరు కష్టపడుతున్నారో మేము గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఆ నాయకులకి గౌరవాన్ని ఇచ్చి సముచిత స్థానాన్ని కల్పించాలని వారు చెప్పిన వ్యక్తుల్ని ఎన్నుకొని వారిని గెలిపించేదానికి కూడా మేము మా సాయ శక్తిలా కృషి చేశాము, అన్ని రకాలుగా సపోర్ట్ చేశామనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు అధిష్టానం నిర్ణయిస్తుంది ప్రతి చోట కూడా, అక్కడ మేయర్లు, డిప్యూటీ మేయర్ ఎలాగో ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా. సో ఒక టర్మ్ కాదు, ఖచ్చితంగా రెండు టర్మ్ల, మూడు టర్మ్ల అనేది మీరు నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు నగిరిలో గత మున్సిపల్ ఎన్నికల్లో చాలా చేతు అవమానం ఎదురైంది. ఒక వ్యక్తిని నమ్మి 5 ఏళ్ళు చైర్మన్ గా ఇస్తే, గవర్నమెంట్ కూడా 2.5 సంవత్సరం ఇచ్చింది పుత్తూరులో, కానీ మేము 5 ఏళ్ళు ఇస్తే వారు చేసిన అరాచకాలు, అవినీతికి నేను 4500 ఓట్లు మైనస్ లో పడ్డాను ఎమ్మెల్యే ఎన్నికలకు. ఆ పరిస్థితి రాకూడదు. కాబట్టి ఎన్నికైన వాళ్ళు సక్రమంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే 2 టర్ములు ఉంటాయి, లేదంటే 3 టర్ములు కూడా కావచ్చు. సో ఎవరు బాగా పనిచేస్తారు, సో ఎవరు పార్టీకి సిన్సియర్ గా ఉంటారు, ఎవరి వల్ల రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు కూడా ఉపయోగం ఉంటుందో దాని ప్రకారం ముందుకెళ్దాం. ఎవరు అవసరం లేదు. ఈ వార్డులో మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరు వాగ్దానం చేసిన ప్రతి పనిని కూడా పూర్తి చేసే విధంగా మేము సహకరిస్తాం. జగన్ గారి ఆశీర్వాదంతో కూడా తెలియజేసుకుంటూ దీర్ఘ ఫలితనాడని పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మన మున్సిపాలిటీలో ఏ ఒక్క ఇది పాస్ కావాలన్నా మీ అందరి ఓటింగ్ మేడం విప్ జారీ చేసి, మీ అందరికీ తెలుసు పార్టీలో విప్ జారీ చేస్తే పార్టీకి అనుగుణంగానే మీరు అందరూ కూడా ఓటు వేయాలి. సో ఈరోజు విప్ జారీ చేస్తున్నాం. అలాగే తాడేపల్లి నుంచి ప్రభుత్వం ఎవరు చైర్మన్, ఎవరు
వైస్ చైర్మన్ అనేది మరి పంపించడం జరిగింది, దాన్ని అనౌన్స్ చేయబోతున్నాను. సో మనకి ఇప్పుడు రెండు వైస్ చైర్మన్స్ అని చెప్పడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా వచ్చింది, కానీ ఆ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వం నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ సెకండ్ వైస్ చైర్మన్ ని 1-10 డేస్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ వైస్ చైర్మన్ గా టి శంకర్ గారిని పుత్తూరు మున్సిపాలిటీ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే చైర్మన్ గా ఏ హరి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. సెకండ్ వైస్ చైర్మన్ ఖచ్చితంగా మీరు సీనియర్ గా ఉన్నవాళ్ళు, గతంలో రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుల్ని ఎన్నిక చేసుకోవాలనుకున్నాం. ప్రకాష్ గారిని, చిట్టి గారిని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ సెకండ్ టర్మ్ లో ఖచ్చితంగా చైర్మన్ ఇద్దరికి అవకాశం ఇస్తాము. సో ఎవరు మరి పార్టీకి సిన్సియర్ గా ఉంటారో, బాగా పనిచేస్తారో మనం చూద్దాం. మీకు మాత్రం చెప్పాను అందరికి, ఒక టర్మ్ కాదు రెండు టర్మ్ అనుకున్నాం, అది రెండో మూడో అనేది మీరు చేసే వర్క్ బట్టి ఉంటుందని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.